ఆరెంజ్ రీ రిలీజ్ లో ఇంత పెద్ద రెస్పాన్స్ రావడం నిజంగా చాలా హ్యాపీగా అనిపిస్తుంది. దానికి ముందు ఫ్యాన్స్ అందరికీ థ్యాంక్స్ చెప్పాలి, అలాగే రామ్ చరణ్ గారు ఆయనకి స్పెషల్ థ్యాంక్స్ చెప్పాలి. ఆయనతో, ఆయన ఒక సచ్ జెన్యూన్ సోల్, ఆయనతో పనిచేసిన మూమెంట్స్ ఎప్పటికీ మైండ్లో ఉంటాయి. నాగబాబు గారికి స్పెషల్ థ్యాంక్స్, ఆయన మీద ఉన్న రెస్పెక్ట్ గౌరవం ఎప్పటికీ పోదు. ఈ సందర్భంగా ఆ సినిమాలో పనిచేసిన ప్రతి ఒక్క ఆర్టిస్టులకి, టెక్నీషియన్స్కి థ్యాంక్స్ చెప్పుకుంటున్నా. ఎస్పెషలీ హ్యారిస్ జయరాజ్ అండ్ వనమాలి. హ్యారిస్ జయరాజ్ గారు మ్యూజిక్ ఈ సినిమాకు ఒక బ్యాక్ బోన్. థియేటర్లో అది చూస్తున్నాం, అలాగే ప్రెస్ మీడియా ఫ్రెండ్స్ అందరికీ ట్విట్టర్లో ట్వీట్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ వెరీ మచ్. సమ్హౌ ఎవ్రీ డాట్స్ కనెక్ట్ అవుతున్నాయన్న ఫీలింగే వస్తుంది. వన్ స్పెషల్ పర్సన్కి ఈ మూమెంట్లో థ్యాంక్స్ చెప్పాలి. ఆ స్పెషల్ పర్సన్ పవన్ కళ్యాణ్ గారు. ఎందుకంటే రిలీజ్ అప్పుడు సక్సెస్ ఫెయిలియర్ అని పక్కన పెడితే, నా పక్కన ఉన్న ఒకే ఒక వ్యక్తి ఆయన. ఇంటికి పిలిచి సక్సెస్ ఓ ఫెయిలియర్ ఇవన్నీ పక్కన పెట్టేసే భాస్కర్, స్టిల్ యువర్ ఎ సుపీరియర్ రైటర్, ఇది మర్చిపోయి వెళ్ళి సినిమాలు తీయు అని చెప్పి ఆయన చెప్పిన మాటలు అండ్ ఆయన ఇచ్చిన ఆ హగ్ ఎప్పటికీ మర్చిపోలేను నేను. ఆయన దగ్గర నేర్చుకున్న ఒకే ఒక విషయం, సక్సెస్ ఫెయిలియర్ ఏది వచ్చినా మనం అనుకున్నది సాధించడానికి ముందుకు వెళ్తూ ఉండాలన్నది. ప్రస్తుతానికి అదే చేస్తున్నారు ఆయన. ఆయనకి లైఫ్లో ముందు ముందు పెద్ద సక్సెస్లు రావాలన్నది మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే పవన్ కళ్యాణ్ గారు ఫ్యాన్స్ అందరికీ ఒక స్పెషల్ థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. మరోసారి రామ్ చరణ్ గారు ఫ్యాన్స్ అందరికీ థ్యాంక్ యూ చెప్పుకుంటున్నాను ఈ ఆరెంజ్ మూమెంట్ని స్పెషల్గా చేసినందుకు. థ్యాంక్ యూ వెరీ మచ్. హాయ్ అండి, దిస్ ఈజ్ సింగర్ మనో. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐజీ తెలుగు. Hi, this is Santosh Shobhan. Please subscribe to IG Telugu. Hi, this is Swati Dixit. Please subscribe to IG Telugu. Hi, this is Devakatta. Please subscribe to India Glitz.